आरटीसी रवाना द्वारा करोना व्याप्ति चेंदकुंडा विशाख आरटीसी अधिकारुलु प्रत्येक चर्यलु तीसुकुंटुन्नारु। राष्ट्र नलुमूलल नुंची बस्सुल्लो वस्तुन्न प्रयाणिकुलपै डेक कन्ను వేస్తున్నారు। అలాగే విశాఖ కాంప్లెక్స్ లో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు। గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులతో కిటకిటలాడేవి, ఫలితంగా అక్కడి వ్యాపారాలు బాగా సాగేవి। ఆర్టీసీకి చెందిన వ్యాపార షాపులకు అధిక అద్దెలున్న వాటిని పొందేందుకు వ్యాపారులు పోటీ పడేవారు। అయితే నేడవి గుజ్జబండగా మారాయి। వేలక వేలు అద్దెలు చెల్లించలేక వ్యాపారులు మల్లగుల్ల పడుతున్నారు। కనీసం కరెంట్ బిల్లు కూడా చెల్లించలేకపోతున్నారు। దీంతో చాలా షాపులకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు। పూట గడవని పరిస్థితుల్లో ఉన్న తమని ఆదుకోవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు। ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాం మనం। ఇక్కడ కోవిడ్ 19 విద్రుమణ ఎలా ఉందో రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు। ఈ సందర్భంలో ఆర్టీసీ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ప్యాసింజర్లని వారి యొక్క ప్రికాషన్స్ ని ఎలాగా అటెండ్ చేస్తున్నారు అంటే టెంపరేచర్ చూస్తూ 9900 ఉంటే వాళ్ళని ఎలా డైవర్ట్ చేస్తున్నారు, ఈ నాలుగు వ్యవస్థల్ని ఎలాగ మెయింటైన్ చేస్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం। నమస్కారం అండి। ఇప్పుడు విశాఖపట్నం బస్ స్టాండ్ అన్నది ఈ నాలుగు జిల్లాల ప్రధాన కోడలండి। ఇక్కడ నుండి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం సాలూరు పలాస టెక్కలి ఈ రకం ఇచ్చాపురం వరకు బస్సులు కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉన్నాయి। మనము లాక్డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చాక కూడా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది। ఆ నిబంధనల ప్రకారంగా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నార్మ్ ఎస్ఓపి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది। వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకు థర్మల్ స్క్రీనింగ్ అన్నది జరుగుతూ ఉండాలి। థర్మల్ స్క్రీన్ టెంపరేచర్ ఏమైనా వెరిఫై చేస్తున్నారు స్క్రీన్ టెస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం శానిటైజ్ ఏదైతే ఉందో శానిటైజ్ అందరికీ కూడా మేమే మా స్టాఫ్ని మా మ్యాన్ పవర్తో శానిటైజ్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ లైన్లో నిలబడి కూడా సోషల్ డిస్టెన్స్ ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మాస్కులు వేసుకుంటా శానిటైజ్ ఎప్పటికప్పుడు చేయాలన్న నిబంధనలతో ఉన్నాము। మేము కూడా స్టిక్కర్లు కూడా ఎక్కువప్పుడు ప్రయాణికులకి ఉపయోగపడేలా స్టిక్కర్లు ఎడ్యుకేషన్ కూడా చేయడం జరిగింది। అదేవిధంగా సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ ఈ బస్సుల్లో కూడా డిస్టెన్స్ పాటించాలనే ఉద్దేశంతో సీట్లు కూడా అమెరికా చేయడం జరిగింది। అమెరికా ఏంటంటే ఓన్లీ విండో సీటు మధ్యలో ఒక సీటు మధ్యలో నాలుగు సీట్లు ఉండేవి మూడు సీట్లు చేయడం జరిగింది। కరోనా సమయంలో ప్రజలందరికీ సామాజిక దూరం పాటించమని చెప్తూ అలాగే మాస్కులు ధరించమని చెప్తూ శానిటైజేషన్ చేస్తున్నామండి। ఇక్కడ మరలా థర్మల్ స్క్రీనింగ్ ద్వారా టెస్టింగ్ చేసి 39 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాళ్ళకి లోపల మాత్రమే పంపిస్తున్నాం, 40 వస్తే మాత్రం లోపలికి అనుమతించట్లేదండి। మరి అందరినీ సామాజిక దూరం పాటిస్తూ దూరదూరం పెడుతూ అలాగే సీట్లో కూడా 50% సీట్లే ఫిల్అప్ చేస్తూ 50% ఖాళీకి పెడుతూ సామాజిక దూరం ప్రయాణించేసి చేస్తున్నాం। తర్వాత మనకి శానిటైజేషన్ కూడా ప్రతి బస్సుకి బయలుదేరే ముందుని డిపోల్లో శానిటైజ్ చేసి పంపిస్తున్నాం అండి। ఇక్కడ నుంచి అఫీషియల్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అండి। ఇక్కడ ఇప్పుడు ప్రజల యొక్క రద్దీని పెట్టి వాళ్ళు అవసరం అయితే పైనుంచి ఆర్డర్స్ వస్తాయండి, దాని ప్రకారంగా మేము పై ఆఫీసర్ ఆర్డర్ ఫాలో అవుతున్నాం అండి। ఆర్టీసీ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19గా మాస్కులు ధరిస్తూ శానిటైజ్ చేస్తూ ఆర్టీసీ డిపార్ట్మెంటు స్టేట్ మొత్తం ప్రజలందరికీ బాగా హెల్ప్ చేస్తూ ఇంటూ మార్క్ పెడుతూ కోవిడ్-19 ప్రకారం అమెరికన్ ఇది పాటిస్తూ నా పేరు రాజేష్, విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో బుక్ స్టాల్। కరోనా టైంలోని మేము చాలా ఇబ్బందులు పడ్డాం, డబ్బులు లేని పరిస్థితి। ఆర్టీసీలో మా షాపు 3-4 నెలలు మాకు రెంట్లు మాఫీ చేస్తారని ఆశిస్తున్నాం గవర్నమెంట్ తరఫుని ఆర్టీసీ వాళ్ళ తరఫుని। ఫ్యూచర్లో మా ఉన్న రెంట్స్ మీద 20% కట్టించుకుంటారని ఆశిస్తున్నాం। ప్రజెంట్ అయితే మా జేబులో ఎక్కడ డబ్బులు లేవు, వ్యాపారాలు లేవు, వ్యాపారాలు ఇవ్వని పరిస్థితి, కాంప్లెక్స్కి బయట కస్టమర్ ఎవరు రావట్లేదు కొనడానికి, కాంప్లెక్స్లో ఫ్లోటింగే లేదు, అసలు లేదండి వ్యాపారం, అసలు లేదు, జీరో। మాది 30,000 అండి, 35,000 నెలకి ప్రజెంట్ అయితే అద్దెలు కట్టట్లేదు మేము।
ఎక్కడ సంపాదన లేదండి, రూపాయి సంపాదన లేదు ఎక్కడ. ఆర్టిస్టులు ఏమంటారు? వాళ్ళు ఇంకా జవాబు ఇవ్వట్లేదు. ఏమి కట్టమంటున్నారా? వాళ్ళు ఇంకా జవాబు ఇవ్వట్లేదు. ఏం చేయాలో చెప్పట్లేదు. కరెంటు బిల్ ఎంత వస్తుంది? కరెంటు బిల్ నా కరెంట్ లేదు. పాతది కట్టక నా కరెంట్ తీశారండి. జనవరి ఫిబ్రవరి మార్చి అద్దె కట్టక మాకు కరెంట్ తీశారు. ఆ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అసలు 4 నెలల బిజినెస్ లేదు. ఈ 4 నెలలు అసలు వ్యాపారం లేదు. తినడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? నేను గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, 3-4 నెలలు రెంట్ మాఫీ చేసి రాబోయే కాలంలో షాపుల మీద అద్దెకి 20% తీసుకుంటారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మేము రిక్వెస్టే చేస్తున్నాం. మన సీఎం గారు అందరికీ చేశారు, మాకు చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు. అలాగే ఇక మన ద్వారకా బస్ స్టాండ్లో ఒక 30 నుంచి 40 మంది వరకు షాప్ ఓనర్స్ ఉన్నారు. గత రెంట్లు ఎక్కువన్నా సరే ఏదో రకంగా బస్సులు తిరగడం వల్ల అలాగ రెంట్లు కట్టుకుంటూ అలా ముందుకెళ్ళాము. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ఏమైందంటే పూర్తిగా బస్సులు తిరగకపోవడం వల్ల మేము షాపులు తీయలేదు, ఏమీ లేదు. ఆ తర్వాత ఏదో కొంత 10% బస్సులు తిరుగుతున్నాయి. ఆ 10% డబ్బులే వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం ఏంటంటే మొత్తం 100% రెంట్ కట్టమంటున్నారు. అసలే ఆ 3 నెలలు వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడి చాలా షాపులు మూసేసాం. ఇప్పుడు ఈ 10% బస్సులు తిరిగి ఏదో షాప్ తీద్దా తీసామనేసరికి మొత్తం రెంట్ కట్టమంటున్నారు. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం వారు అలాగే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మేము రోడ్డు మీద పడకుండా మమ్మల్ని ఆదుకుంటారని మేము యాజమాన్యానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. షాపింగ్ కాంప్లెక్స్ విధానాల్లో షాప్స్ అన్నీ గత 3 నెలలుగా మూతపడినాయి. గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న విధానం ఏంటంటే 80% మాఫీ చేస్తూ 20% ఏదైతే 20% ఉంటుందో ఆ 20% కట్టుకునే విధానంగా రిక్వెస్ట్లు అండి. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి, ఆర్టీసీ వ్యవస్థకు దృష్టికి తీసుకువెళ్తున్నాం. కెమెరామ్యాన్ మూర్తితో కిరణ్ ఖన్నా, 19 న్యూస్, విశాఖపట్నం.